శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ రామరాజు గారు, సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 30 తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు వృషభ రాశి వారు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అయితే డిసెంబర్ 30 తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు బకెట్ నీటిలో వృషభ రాశి వారు వీటిని కలిపి స్నానం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా ఏ విధంగా తొలగిపోతుంది, వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. డిసెంబర్ 30 తారీఖు శనివారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది. సంకట అంటే సమస్యలు, మరియు హర అంటే తొలగించడం లేదా తగ్గించడం అని అర్థం. సంకష్టహర చతుర్థి అంటే సమస్యలను తొలగించే రోజుగా చెప్పవచ్చు. అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థి. సంకష్టహర చతుర్థి ముఖ్యంగా సమస్యలను తొలగించుకోవటానికి ఉద్దేశించిన రోజు. ఈ రోజును సంకటహర చతుర్థి అని కూడా అంటారు. ఇది ప్రతీ నెల చంద్రుని క్షీణదశ అయిన కృష్ణపక్షం సమయంలో పౌర్ణమి తర్వాత 4వ చంద్రమాన రోజు చతుర్థి వస్తుంది. కష్టాల నుంచి విముక్తి పొందడం కోసం విఘ్నాలను తొలగించే గణేశుణ్ణి పూజించే శుభతిథి ఇది. ఈ విశిష్టమైన రోజున కొంతమంది భక్తులు సాయంత్రం చంద్రుని దర్శనం వరకు ఉపవాసం పాటిస్తారు. దీనిని సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజు జీవితంలో ఉన్న సమస్యలు మరియు అడ్డంకులను తొలగించుకునేందుకు వినాయకుణ్ణి పూజిస్తారు. ఈ విశేషమైన రోజున విఘ్నేశ్వరుని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, కుటుంబ సభ్యులపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. జీవితంలో సంపద శ్రేయస్సు పొందడం కోసం సంకష్టహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. జీవితంలో మోక్షాన్ని పొందడానికి సంకష్టహర చతుర్థి విశేషమైన రోజుగా చెప్పవచ్చు. ఎంతో విశేషమైన ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు, మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుని గరికతో పూజించినట్లయితే విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ రోజున భక్తులు ఉపవాస దీక్షలు చేస్తారు. సంకష్టహర చతుర్థి శనివారం రోజు రావటం వలన మరింత విశేషమైనదిగా పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చులేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంట్లో ఉండే దిష్టి దోషాలతో పాటు మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోతాయి, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా సంకష్టహర చతుర్థి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో వేటిని కలుపుకుని స్నానం చేయాలి, అలాగే వేటిని కలుపుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను తెలుసుకుందాం. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు సంకష్టహర చతుర్థి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా శనివారం రోజు వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు ఈ పరిహారం చేయటం వలన విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అవన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదలను మీరు కళ్లారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు. కొందరికి ఒక సమస్య నుంచి బయటపడ్డామనుకునే లోపు మరొక సమస్య రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒకరి ఎదుగుదలను చూసి ఎదుటివారు ఇబ్బంది పడటం, ఎదుటివారి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. దీని వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి తగులుతుంది. నరఘోష ఎక్కువగా ఉండేవారు కూడా ఈ పరిహారం చేయటం వలన సమస్యల నుంచి బయటపడవచ్చు. తెలిసే తెలియక చేసిన తప్పుల వలన కొందరు సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా, మంచి ఫలితాలు పొందాలన్నా ఈ పరిహారం చేయడం ఉత్తమం అనే విషయాన్ని గ్రహించాలి. చాలా వరకు అనుకున్న పనులు పూర్తవ్వాలి అని అనుకుంటారు, కానీ చాలా మందికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ప్రతి ఒక్కరూ కూడా మంచి స్థాయిలో ఉండాలి, ఉద్యోగం పొందాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందాలి అని అనుకుంటారు. ఈ పరిహారం చేయటం వలన చాలా విధాలుగా మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. డిసెంబర్30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనది. ఈ సంకష్టహర చతుర్థి శనివారం రోజు రావటం వలన మరింత విశిష్టతను కలిగి ఉంది. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఈ రాశివారు ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఈ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించటం వలన మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దామని చేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన సంకష్టహర చతుర్థి రోజు ఈ రాశివారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే రెండు హారతి కర్పూరం బిళ్లను పొడి చేసి వేసుకుని ఇవన్నీ నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్లు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతునికి ఎంతో ఇష్టం కూడా. ఈ పదార్థాలను నేలలో కలిపి స్నానం చేయటం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది, ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నేలలో కలపటం వలన వీరిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావటం, అలాగే ఆర్థికంగా కుంగిపోవటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి ఈ రాశివారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవటానికి రాళ్ల ఉప్పు ఎంతగానో సహాయపడుతుంది. ఇక నీటిలో కలపవలసిన మూడవ పదార్థం కర్పూరం బిళ్ళలు. ఇలా రెండు కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపటం వలన మనలో దైవభావం పెరుగుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికత వైపు మనల్ని నడిపిస్తుంది. డిసెంబర్30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు ఈ పరిహారం చేసి వృషభ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూసారు కదండి, డిసెంబర్30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు వృషభ రాశి వారు ఏ పరిహారం చేయటం వలన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి, బకెట్ నీటిలో వేటిని కలపడం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు ఈ రాశివారు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.